అండి, అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ఆఫ్టర్నూన్. ఇప్పుడు నేను లైవ్కి రావడానికి మెయిన్ రీజన్, శ్రీరెడ్డి తన అఫీషియల్ పేజీలో నిన్న కూడా మాట్లాడింది, ఏదైతే బిగ్ బాస్ సీజన్ 3లోకి మన తమిళ్ బిగ్ బాస్లోకి వెళ్తాను అనేసి లాస్ట్ ఇయర్ తను పోరాటం చేసిన క్యాస్టింగ్ కోచ్ కానీ ఇంకొక ఏ ఇష్యూస్ అయినా సరే తను కేవలం బిగ్ బాస్ వెళ్ళడానికే ఇదంతా చేసిందని నేను ఆల్రెడీ దీని గురించి మాట్లాడాను. ఇప్పుడు కూడా మళ్ళీ మాట్లాడుతున్నాం. తను మొత్తానికి వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా సపోర్ట్ చేసింది. ఒకటి మాత్రం చెప్పగలుగుతాను, ఈ శ్రీరెడ్డికి మీరు సపోర్ట్ చేసి, జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కటే చెప్పదలుచుకున్నాను, శ్రీరెడ్డికి సపోర్ట్ చేసి బిగ్ బాస్లో పంపించేదానికన్నా మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ఫస్ట్ అవి కానించండి, దాని తర్వాతే శ్రీరెడ్డికి బిగ్ బాస్లో కాకపోతే ఇంక ఎక్కడికైనా పంపించి హీరోయిన్ కాదు ఇంకేదైనా చేసుకోండి. ఇంకొక విషయం శ్రీరెడ్డికి చెప్పదలుచుకుంటున్నాను, ఫేస్బుక్లో నోటికి ఎంత వస్తే అద్దు పొద్దు లేకుండా చాలా ఘోరంగా పోస్టులు చేస్తున్నావు నువ్వు. నీ పోస్టులకి ఎవరు రియాక్ట్ అవ్వరు, బట్ నేను కూడా ఇన్ని రోజులు ఇందుకే రియాక్ట్ అవి మాట్లాడలేదు. నువ్వు ఎప్పుడైతే బిగ్ బాస్లోకి వెళ్తున్నాను అన్న తర్వాతే నేను నిన్న చూసిన పోస్ట్ కానివ్వండి, సోషల్ మీడియాలో వస్తున్న న్యూస్ కానివ్వండి, నేను అందుకే రియాక్ట్ అవుతున్నాం. నువ్వు బిగ్ బాస్ కావతే ఇంకెక్కడికైనా వెళ్ళు, ఇప్పటికైనా ఇంకా నీ కోరిక ఏదైతే నువ్వు బిగ్ బాస్లోకి వెళ్ళాలని, నువ్వు ఇన్ని రోజులు క్యాస్టింగ్ కోచ్ కోసం డ్రామా ఆడావో, క్యాస్టింగ్ కోచ్ అడ్డం పెట్టుకొని నువ్వు డ్రామా ఆడావో అది నీకు నెరవేరిందని అనుకుంటున్నా నేను. ఈ డ్రామాలో నువ్వు బిగ్ బాస్లోకి వెళ్ళడానికి అలాగే నీ పబ్లిసిటీ కోసం నువ్వు చేసిన ఈ ఘోరమైన దాంట్లో చాలామంది నష్టపోయారు. ఎందుకంటే సొసైటీలో చాలామందికి చాలా పనులు ఉంటాయి, అవన్నీ వదిలి నీకోసం ఆలోచించి నీ చెత్త వ్యవహారాలకే చాలామంది డిస్టర్బ్ అయ్యారు. నువ్వు నీ ఫేస్బుక్ పోస్ట్లో ఇంకా ఘోరంగా కళ్యాణ్ సార్ గురించి కానీ మెగా ఫ్యామిలీ గురించి కానీ ఏవో పోస్టులు పెడుతున్నావు. ఇంకొకటి తేజ సార్, డైరెక్టర్ తేజ గారి గురించి నువ్వు ఏదో ఘోరంగా ఇంకో ఏదో పోస్ట్ చేసావు నిన్న, నేను ఇంకా నేను చూడలేదు. నీకు విషయం తెలుసో తెలీదో, నీకు నువ్వు బాధపడుతుంటే మొదట స్పందించింది ఒక్క తేజ సారే. తేజ గారు నీకు వెంకటేష్ గారు మూవీలో అలాగే మొన్న వచ్చిన సీత మూవీలో నీకు ఛాన్స్ ఇస్తానని మాట ఇచ్చారు, నువ్వు అది నెరవేర్చుకోకుండా చాలా ఘోరంగా మిస్బిహేవ్ చేసావు. నువ్వు ఏదైనా చేసుకో శ్రీరెడ్డి, ఇక్కడితో జరిగిపోయింది, ఇప్పుడు అందరూ ఒకటే ఆలోచిస్తున్నారు, పదవి ఎవరైతే వచ్చారో ప్రభుత్వం వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చారో అవన్నీ జరగాలనే కోరుకుంటున్నారు ప్రతి ఒక్కరు. ఇంకా ఇక్కడితో స్టాప్ చేసి నువ్వు బిగ్ బాస్లోకి వెళ్ళిన తర్వాత అన్నా వచ్చిన తర్వాత అన్నా మారి కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తావని కోరుకుంటున్నా. ఇక్కడితో స్టాప్ చేయి, స్టాప్ చేస్తావని అనుకుంటున్నా. లేదు అలానే చేస్తాను, ఇంకా కొంచెం పబ్లిసిటీ వస్తుందంటే ఇంకా నేను ఏం చేయలేను. థ్యాంక్ యూ. ఒకవేళ నువ్వు బిగ్ బాస్ సీజన్ 3లోకి తమిళ్లోకి వెళ్తే ఏదో ఆల్ ద బెస్ట్ చెప్పాలనిపించింది, చెప్తున్నాం. ఎందుకు నేను ఆల్ ద బెస్ట్ చెప్పానంటే, నీ పోరాటంలో మా వాళ్ళు చాలామంది స్పాయిల్ అయ్యారు, మా కంపెనీ ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ఏడుపు నువ్వు సుఖపడుతున్నావంటే మాత్రం, మేము ఒక 10 మంది ఏడ్చి నువ్వు ఒక్కదాని ఎంజాయ్ చేస్తున్న లైఫ్ అంటే మాత్రం ఇందులో మేమే గెలిచినట్టు మా లైఫ్లు అందరూ స్పాయిల్ అయ్యి నువ్వు సక్సెస్ అవుతున్నావు అనుకుంటున్నా. ఎనీవే మళ్ళీ చెప్తున్నా, ఫేస్బుక్ లైవ్లో కానీ ఇంకొక పోస్ట్లు ఏవి పెట్టద్దు, ఒకవేళ పెడితే ఇక్కడెవరు ఊరుకోరు. చూస్తా నేను కూడా, ఇప్పటికైనా తగ్గిస్తావని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ. హాయ్, దిస్ ఇస్ సిద్ధి ఇద్నాని అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్.